సూర్యపేట జనగామ నల్గొండ జిల్లాలో కేసీఆర్ పంట పొలాలు పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క స్పందించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్లోకి చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారంటూ హేళన చేశారు ఆయన చెప్పిన మాటల్లో వాస్తవాలు లేవని అన్నారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టి మాట్లాడారు రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత దిగజారుతారా అంటూ మండిపడ్డారు కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు మైక్ సమస్య వస్తే కరెంటు కోతలా అంటూ అబద్ధాలు చెప్పారని అన్నారు ఇక బొంగు లభ్యమయ్యే ప్రాంతానికి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టారు దూరంగా ఉండటం వల్ల థర్మర్ ప్లాంట్కు బొంగు సరఫరా చేసేందుకు ఖర్చు బాగా అవుతుంది పర్యావరణ అనుమతులు వచ్చేందుకు ఆలస్యం జరిగింది దీంతో నిర్మాణ వ్యాహం భారీగా పెరిగింది విభజన చట్టంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తును ఇవ్వాలని ఉంది విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపీసీ మంజూరు అయింది వాస్తవానికి సూపర్ క్రిటికల్ సాంకేతికతో భద్రాద్రి ప్లాంటును నిర్మించాల్సి ఉంది కానీ కమిషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని బట్టి విక్రమార్క అన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది